దిశ అత్యాచారం హత్య తర్వాత కేసీఆర్ సర్కార్పై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. అమ్మాయిలకు భద్రత కల్పించడంలో ఫెయిల్ అయ్యారని, అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా అంటూ రాజకీయ పార్టీలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేశాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తీరును తప్పుబట్టేలా ఆరోపణలు చేశారు రాజకీయ పార్టీల నేతలు. ఇంత దారుణ సంఘటనపై రాష్ట్ర రథసారథిగా ఉన్న ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదని కొన్ని జాతీయ మీడియా సంస్థలు సైతం దుమ్మెత్తిపోశాయి. అసలు సీఎం ఎక్కడికి పోయాడంటూ ఆర్నబ్ గోస్వామి లాంటి ప్రముఖ జర్నలిస్టు నిలదీశారు. హోంమంత్రి మహమ్మద్ అలీ మాట్లాడిన మాటలను తప్పుబట్టారు. కనీసం నిందితులకు న్యాయం చేస్తామనే హామీ కూడా ముఖ్యమంత్రి ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చల సందర్భంగా తొలిసారిగా సీఎం కేసీఆర్ ఘటనపై స్పందించారు. కొందరు ముండా కొడుకులు అమ్మాయిని దారుణంగా చంపారు. అలాంటి వాళ్లు సమాజంలో మన చుట్టూ ఉన్నారు. వారి నుంచి కాపాడుకోవలసిన పరిస్థితి రావడం బాధాకరమని తనలోని ఆవేదనను వెళ్లగక్కారు. అంత దారుణ సంఘటనను కేసీఆర్ ఏంటి ఇంత లైట్గా తీసుకున్నారని అప్పుడు కూడా విమర్శలు వచ్చాయి. ఇక్కడే కేసీఆర్లోని విచక్షణను అర్థం చేసుకోలేకపోయారు చాలామంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నా అన్న చందంగా మాటలతో కాకుండా చేతులతో చేసి చూపించారు కేసీఆర్. నలుగురు నిందితులు ఎన్కౌంటర్ అయ్యేలా చేశారు. ఘటన జరిగిన 9 రోజుల్లోపే బాధిత కుటుంబానికి కొంతలో కొంతైనా న్యాయం జరిగేలా చూశారు కేసీఆర్. తెలంగాణ గడ్డపై మహిళలపై అత్యాచారాలు హత్యలు చేస్తే మౌనంగా ఉండబోమని ఎన్కౌంటర్ ద్వారా కేసీఆర్ తేల్చి చెప్పారు. దిశ ఘటనపై ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వాగిన రాజకీయ పార్టీల నేతలు జాతీయ మీడియా సంస్థలకు ముఖం పగిలిపోయే సమాధానం చెప్పారు కేసీఆర్. నిజానికి ఇంత సీరియస్ ప్రతిస్పందన వస్తుందని ఎవరూ ఊహించలేదు. న్యాయ వ్యవస్థ ద్వారా శిక్ష పడాలి అంటే ఏ ఏడాదో లేదంటే 2 ఏళ్ళో పడుతుందనుకున్నారు. కానీ అలాంటి అనుమానాలకు చెక్ పెట్టారు కేసీఆర్. బాధిత కుటుంబానికి సత్వర పరిష్కారమే లక్ష్యమని భావించి ఎన్కౌంటర్కు అనుమతించారు. నిర్భయ ఉదంతం జరిగి 7 ఏళ్లైనా ఇప్పటికీ నిందితులు ఇంకా బ్రతికే ఉన్నారు. ఉరిశిక్ష పడినా ఇప్పటికీ ఆ శిక్ష అమలు కాలేదు. తన బిడ్డను చంపిన నిందితులు ఇంకా బ్రతికే ఉన్నారని నిర్భయ తల్లి రోజూ కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ ఇక్కడ దిశ కుటుంబానికి అలా రోధించే అవకాశమివ్వలేదు కేసీఆర్. క్రైమ్ జరిగిన 9 రోజుల్లోనే నిందితులు హతమయ్యేలా చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్భయ తల్లి సైతం ప్రభుత్వం పోలీసుల తీరుపై హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. మరే ప్రభుత్వం చేయలేనంత త్వరగా బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చేసిందనే వార్తలు వినిపిస్తున్నాయి. మీరెక్కడున్నా ఏం చేస్తున్నా ప్రపంచంలో ఏం జరుగుతుందనేది ఇప్పుడు మీకు పెట్లోకి తెచ్చేసింది వన్లైన్ యాప్. పొలిటికల్, మూవీస్, రాశి ఫలాలు, ఆరోగ య సలహాలు, సీరియల్స్ విశేషాలు, ఇలా ఒకటేమిటి బోలెడన్ని విశేషాలను మినిట్ టు మినిట్ మీకు అందిస్తుంది వన్లైన్ యాప్. సో లేట్ ఎందుకు? డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా వన్లైన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. వన్లైన్, ఇట్స్ ఫర్ ఎవ్రీవన్.